ఆ జిల్లా వైసీపీలో మంత్రి ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ స్థుతిమించుతోందా? సీఎం కు సన్నిహితుడిగా ఉన్న సదరు ఎమ్మెల్యే జిల్లాకు చెందిన మంత్రిని డోంట్ కేర్ అంటున్నారా? మంత్రి చెప్పిన పనులేవి జరగకుండా సదరు ఎమ్మెల్యే అడ్డు తగులుతున్నారా? ఆ ఎమ్మెల్యేకు మరో మంత్రి జత కలవడంతో వారి ఆధిపత్యానికి అవధులు లేకుండా పోయాయా? ఇంతకీ ఇది ఏ జిల్లా పరిణామం? ఆ ఎమ్మెల్యే మంత్రులు ఎవరు? వివరాలు ఈ కథనంలో చూద్దాం. గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మంత్రి కురసాల కన్నబాబుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదట. ఎమ్మెల్యే ద్వారంపూడి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఒక్కటే జిల్లాలో ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అయితే మంత్రి వేణుగోపాలకృష్ణతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ 2004 నుంచి కాంగ్రెస్ లో స్నేహితులు. ఇప్పుడు మంత్రి కన్నబాబుపై కోపంతో ఉన్న ద్వారపూడి మంత్రి వేణుని జిల్లా కేంద్రంలో బాగా ప్రమోట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. కన్నబాబు ఊర్లో లేని సమయంలో జిల్లా స్థాయి సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారట. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే ద్వారపూడి, మంత్రి వేణు కలిసి కన్నబాబును తొక్కేస్తున్నారని, ఆయనను ఒంటరిని చేస్తున్నారని వైసీపీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయంగా సీనియర్ లీడర్, వైసీపీ ఏర్పాటు అయినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నారు. పైగా ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితుడని అంటుంటారు. కొన్ని వ్యాపార లావాదేవీలలోనూ జగన్తో బంధం గట్టిగానే ఉందని పార్టీ నాయకుల్లో బలమైన ప్రచారం ఉంది. తన పక్క నియోజకవర్గానికి చెందిన కన్నబాబు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అస్సలు పడదని టాక్. పైగా తాను ప్రభుత్వాధినేతకు సన్నిహితుడు అనే భావన కూడా ద్వారంపూడికి ఉందని, దీంతో ఆయన ఎవరినీ పెద్దగా లెక్క చేయరని, ఇదే మంత్రి కన్నబాబుకు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెంచి విభేదాలకు దారితీసిందని జిల్లా వైసీపీ నేతలు ఆంతరంగికంగా చర్చించుకుంటున్నారు. మంత్రి కన్నబాబుని ఎమ్మెల్యే ద్వారంపూడి ఎలా టార్గెట్ చేశారో అనేదానికి కొన్ని ఘటనలను రాజకీయ వర్గాల వారు ఉదహరిస్తున్నారు. ఇటీవల కాకినాడ జీజీహెచ్ లో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి కన్నబాబుకు బదులు ఎమ్మెల్యే వేణు ప్రారంభించారు. తరచూ ఇక్కడికి వస్తూ కోవిడ్ కంట్రోల్ రూమ్ సందర్శన, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మంత్రి కన్నబాబు కాకినాడలో ఉన్నప్పుడు అధికారులు ప్రారంభోత్సవాలు కావాలనే పెట్టడం లేదని ఆయన వర్గీయులు మండిపడుతున్నారట. అంతకుముందు కాకినాడ జీజీహెచ్ లో అవుట్ సోర్సింగ్ పోస్టుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటున్నారు. మంత్రి కన్నబాబు తన తరపున కొన్ని పేర్లను జిల్లా కలెక్టర్కి సిఫార్సు చేశారట. కానీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందుకు అటుకుల్ల వేశారని, తన వారికి అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారట. అంతకుముందు పలు సంక్షేమ కార్యక్రమాలు మంత్రి కన్నబాబు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసినా ఆయనకు సమాచారం ఇవ్వడం లేదన్న అభియోగాలున్నాయి. తమ నేత స్థానంలో మంత్రి వేణు అన్నీ తానే వ్యవహరిస్తుండటాన్ని మంత్రి కన్నబాబు వర్గం జీర్ణించుకోలేకపోతుందట. మంత్రి కన్నబాబు చేయాల్సిన పెత్తనాన్ని మంత్రి వేణు ఎమ్మెల్యే ద్వారంపూడి చేయడం ఏంటని మండిపడుతున్నారట. ద్వారంపూడి స్కెచ్ మేరకే మంత్రి వేణు కన్నబాబును ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదో పని పెట్టుకుని తరచూ మంత్రి వేణు కాకినాడకు రావడం, కలెక్టర్ను కలవడం, సమీక్షలు పెట్టడం అంతా వ్యూహం ప్రకారం జరుగుతుందని చెబుతున్నారు. ఇద్దరి ఆధిపత్య తీరుతో మంత్రి కన్నబాబు విసుగు చెంది కలెక్టరేటులో సమీక్షలు చేయడం లేదంటున్నారు. గతంలో తాను చెప్పిన కొన్ని పనులు అధికారులు చేయకపోవడం, తన నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఇవ్వకపోవడంపై మంత్రి కన్నబాబు గుర్రుగా ఉన్నారట. మొన్నటికి మొన్న కాకినాడలో జరిగిన జిల్లా క్యాటరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ఎమ్మెల్యే ద్వారంపూడి హాజరయ్యారు. ఆ తర్వాత మంత్రి కన్నబాబు ఆ సమావేశానికి వస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడంతో ద్వారంపూడి ఉన్నపలంగా అక్కడి నుంచి వెళ్లిపోయారట.
మంత్రి వస్తున్నారు కాసేపు ఆగాలని నిర్వాహకులు కోరినా ద్వారంపూడి పట్టించుకోలేదట. దాంతో మంత్రి కన్నబాబు ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య దూరం పెరిగిందనడానికి ఈ సంఘటన మరోసారి బయటపెట్టిందని పార్టీ కేడర్లు గుసగుసలు వినిపిస్తున్నట్లు టాక్. మరి ఈ పరిస్థితి మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.